హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను ఒక చిన్న చాలా చక్కటి చాలా మంచి హెల్దీ డ్రింక్ మీ ముందుకు తీసుకొచ్చాను. మీ పిల్లలు చాలా బక్కగా పీలగా ఉన్నారని బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు అలా బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డ్రింక్ తాగించండి, ఎమ్మీగా ఉంటుంది. దానికోసము మనకి ఇంట్లో ఈజీగా అందరిలో ఉంటున్నాయి ఈ మధ్య డేట్స్, వీటిని ఖర్జూరము అంటారు. వీటిలో చాలా మటుకు ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మరియు ఆడవాళ్ళకు కూడా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ డేట్స్ మనకి వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతాయి. ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ డేట్స్ని ఎప్పుడైనా నానబెట్టుకొని తీసుకోవడం చాలా మంచిది. సో దీనికోసమని నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 డేట్స్ని, అంటే ఖర్జూర పళ్ళను నైట్ నానబెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని వాటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మిగిలిన వాటర్ని పాడపోయొద్దు, వాటిని పేస్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి షుగర్ యాడ్ చేయొద్దు దీంట్లో. ఇది పడిక బెల్లం. ఇది ఎందుకు అంటే ఆల్రెడీ మనకి డేట్స్ తీయగా ఉంటాయి. ఇది ఎందుకు అంటే కొంచెం డేట్స్ నానడం వల్ల కొంచెం తీపి అనేది తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో దానికోసం నేను యాడ్ చేస్తున్నాను. మిక్సీ జార్కి మూత పెట్టేసేసి వీటిని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లాగా చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో పిల్లలకి ఇలా థిక్గా ఉంటే వాళ్ళు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఎలాగో మనం మాయమాటలు చెప్పి ఏదో ఒక ఫుడ్, మంచి ఫుడ్ తినిపిస్తాము. సో దానికోసము పిల్లలకి దీంట్లో నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా మిల్క్ నాది వేడిగా ఉన్నాయి. సో కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి. ఇలా పాలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మాక్టైల్, డేట్స్ మాక్టైల్ రెడీ అండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మీకు కింద రెడ్ కలర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ వచ్చింది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఇంకోటి ఫ్రెండ్స్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయకండి, దానివల్ల మీరు అన్సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంబీగా ఉండే డేట్స్ మాక్టైల్ రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.